హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులు వీళ్ళేనా జగన్ కొత్త కేబినెట్లో స్థానం కోసం మహిళా ఎమ్మెల్యేలు చాలా మందే పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులు తమ పదవికి రాజీనామా చేయక తప్పదని తెలుస్తోంది మరి వారి స్థానంలో చోటు దక్కించుకునేది ఎవరు అన్న దానిపై ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న దానిపై అధినేత స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు అది ఎప్పుడన్నది ఇంకా తేలాల్సి ఉంది మార్పు తప్పదని తేలిపోవడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది ఇప్పటికే మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ పదవికి ఎలాంటి గండం వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటే వచ్చే రెండేళ్లైనా మంత్రిగా ఉండి కళ నెరవేర్చుకునే అవకాశం వస్తుందో రాదో అని ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కేబినెట్లోకి కొత్త మంత్రులను తీసుకునే అంశంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలతో అటు ఆశావాహులతో ఇటు ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారిలో టెన్షన్ మరింత పెరిగింది ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలలో ఈసారి కేబినెట్లో స్థానం కోసం గట్టిపోటీ నెలకొంది పార్టీ నుండి మొత్తం పద్నాలుగు మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండేగా వీరిలో పుష్పశ్రీవాణి మేఘతోటి సుచరిత తానేటి వనిత జగన్ మొదటి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు త్వరలో కేబినెట్లో జరగబోయే మార్పులు చేర్పుల్లో దాదాపుగా ఈ ముగ్గురు మహిళా మంత్రులను బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వీరి స్థానంలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే అంశం ఇప్పుడు అటు పార్టీలోనూ ఇటు రాజకీయంగా చాలా ఆసక్తిగా మారింది జిల్లాల వారీగా మంత్రి పదవుల రేసులో ఉన్న ఎమ్మెల్యేలను ఒకసారి పరిశీలిస్తే ఉత్తరాంధ్ర నుండి రెడ్డి శాంతి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వి కళావతి పుష్పశ్రీవాణి భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో మంత్రి పదవి ఎవరిని వరించబోతోందనేది ఉత్కంఠగా మారింది ఉభయ గోదావరి జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తానేటి వనిత ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎన్ ధనలక్ష్మిలు ఉన్నారు ఇక గుంటూరు జిల్లా నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేకతోటి సుచరిత బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి అనంతపురం జిల్లా నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జొన్నలగడ్డ పద్మావతి చిత్తూరు జిల్లా నుండి రోజాకి ఇప్పటికే జగన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది కర్నూలు జిల్లా నుండి కె శ్రీదేవి కడప జిల్లాలో దాసరి సుధ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న సీనియారిటీ సామాజిక ప్రాంతాల సమీకరణాల దృష్ట్యా రోజా ఆ రెడ్డి శాంతి కళావతి విడదల రజని ఉషశ్రీచరణ్ జొన్నలగడ్డ పద్మావతిలు మంత్రి పదవుల పేర్లు బలంగా వినపడుతున్నాయి ఉత్తరాంధ్రకి చెందిన సీనియర్ మంత్రి బొత్సను కొనసాగిస్తే రెడ్డి శాంతికి చోటు దక్కకపోవచ్చు ఇటీవలే ఆమె సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది సీనియర్ ఎమ్మెల్యేలు రాజన్నధ్వర లేదా తెల్లం బాలరాజును మంత్రివర్గంలో తీసుకుంటే ఎస్టీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలకు బెర్త్ దక్కకపోవచ్చు కొంతమంది మహిళా ఎమ్మెల్యేలకు కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఆయా జిల్లాల సమీకరణాల రీత్యా వారి ఆశలకు గండిపడే అవకాశం కనిపిస్తోంది